ఇంకా కొత్త విషయాలు, కొత్త ప్రాజెక్టులు, ఇంకా ఏమేమి రావాలా? ఇప్పుడు చూడండి, విజయవాడలో ఈ నెల 22-23 ఒక పెద్ద డ్రోన్ షోని నిర్వహించబోతా ఉన్నారు. ప్రపంచంలో ఉండేటువంటి డ్రోన్ కంపెనీలన్నీ కూడా డ్రోన్లు తీసుకొచ్చి దాదాపు ఒక 5,000 డ్రోన్లు ఒకేసారి ప్రదర్శనకి చేసేటువంటి పరిస్థితులు, ఇలాగ అనేక కంపెనీల్ని ఆకర్షించేటువంటి పరిస్థితి శరవేగంగా అమరావతి అంటున్నారు. అభివృద్ధి మంత్రంతో కానీ ఇక్కడ వైసీపీ చేస్తున్నటువంటి ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నాలపై కూడా చర్యలకు విషయంలో గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉందా? ఇప్పుడు బుడమేరు విషయంలో మొన్న ప్రమాదాలు జరిగినప్పుడు ఇవి ప్రకాశం బ్యారేజ్ బోట్లతో హిట్ చేసిన అంశం అనేది ఎంత రచ్చయిందో చూసాము. ఓ పక్కనేమో లడ్డూ కల్తీ వ్యవహారం అనేది అసలు దేశమంతా మాట్లాడుకున్నారు. ఈ 36 మంది చచ్చిపోయారు అని చెప్పేసి ఢిల్లీ నడివీధుల్లో వెళ్ళి ఆయన గొడవ చేశారు. మరి ఇంకొక పక్కన ఇటువంటి పనులు జరుగుతున్నప్పుడు మీరు ఇవి తీసుకొస్తున్నా కూడా ఇవి డ్యామేజ్ చేసే ప్రయత్నం విషయంలో చర్యలు లేకపోతే కష్టం కదా. అంటే మేడం ఇప్పుడు చర్యలు అంటే ఇప్పుడు జగన్మోహన్ పూర్తి స్థాయి నివేదిక ఆధారాలతో ఇచ్చి కొంత పట్టుబట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు లడ్డు విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తో కూడినటువంటి సిట్టు పని వెంటనే ప్రారంభం కావాలా? ఇవాళ భోలేబాబా దగ్గర నుండి నెయ్యి ఎలా వచ్చింది, వాళ్ళు ఎక్కడ కొన్నారు, ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియాలా? కల్తీ జరిగిందని ప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా, అందులో సందేహం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు త్రిముఖ వ్యూహంతో వెళ్తున్నారండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 నెలలే అయినా జగన్మోహన్ రెడ్డి చాలా నా సీటు పోయింది, నేను ఆ సీట్లు ఉంటే చాలా బాగుంటుంది, ప్రజలు మేలు జరుగుద్ది అని చెప్పి అసలు నిద్ర లేని రాత్రులు గడుపుతా ఉన్నారు. త్రిముఖ వ్యూహంతో వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకవైపు అభివృద్ధి ప్రాజెక్టులు, అభివృద్ధి రాజధాని ఒకవైపు చేస్తా ఉన్నాడు, రెండో వైపు సంక్షేమం కార్యక్రమాలు సూపర్6 అమలు జరగడానికి రేపు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల కార్యక్రమం, ఆ తర్వాత వెంటనే 1 నెల రోజుల్లోనే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, జనవరి నుంచి తల్లికి వందనం పేరు మీద పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 వేసేటువంటి కార్యక్రమం, అలాగే రేషన్ కార్డులు ఆయన హయాంలో కొత్త రేషన్ కార్డులు అసలు ఇవ్వాల, రేషన్ కార్డులు ఇచ్చేటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఒక పక్కన సంక్షేమం. మూడోది గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి మేటల్ని తొగుతున్నాం, అక్రమాలని తొగుతున్నాం, ఒక్కొక్క దొంగని పట్టుకొని ప్రశ్నిస్తా ఉన్నాం. వాళ్ళందరూ కూడా పై వాళ్ళు చెప్తారు మేము చేశాం, పార్టీ ఆఫీస్ మీద, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినా కూడా పై వాళ్ళు ఎవరా పై వాళ్ళు అంటే చెప్పరు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ కొంత టైం పడుతుంది. ఈ 3 విధానాలతో మేము ముందుకు వెళ్తున్నాం కాబట్టి 1 సంవత్సరం కాలంలో మేము చేసేటువంటి పనులన్నీ కూడా ప్రజలకి తేట తెల్లంగా కనిపిస్తాయి, నిలువెత్తున కనిపిస్తాయి. దాంతో జగన్మోహన్ రెడ్డికి మాట్లాడటానికే అవకాశం ఉండదు, ఎందుకంటే ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు సూపర్6 ఏమైంది, సూపర్7 ఏమైంది. ఆయన కాలంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపు 7-8 నెలలకి అమ్మఒడి ఇచ్చాడు, వెంటనే ఇవ్వాల, మమ్మల్ని వెంటనే ఇవ్వమని ప్రజలు రెచ్చగొడుతున్నాడు. ప్రజలేమి అమాయకులు కాదు. జగన్మోహన్ రెడ్డి అక్రమాలు, అకృత్యాలు, దౌర్జన్యాలు ఏం తప్పాలని ప్రజలు ఎప్పటికీ కాదు, ఎప్పటికీ మర్చిపోరు. అతనికి మళ్ళీ ఇస్తాను మీకు ఛాన్స్. ఒకసారి బీజేపీతో కూడా మాట్లాడదాం, చిన్న విరామం తీసుకుందాం, చర్చ కొనసాగుతుంది. బీజేపీ వర్షన్ బ్రేక్ తర్వాత విందాం. చూస్తున్నానండి.